Charan, thank you very much for recommending the role of ABCD to me. And ee cinema gurinchi vaste ee cinema ni chustunappudu naaku na personal life story la anipinchindi. I could really relate to the character of the hero and father. నాకు చూస్తాం సేపు చాలా రెండు మూడు సార్లు నవ్వుకున్నాను. మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అయ్యానంటే ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద ఆంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు. ఇతను ఎలా మార్చుకుందాం, ఇతను ఎలా సరిద ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు. నేను 21 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. డాడీ బండి 21 వచ్చినప్పుడు కారు కొనించో, చరణ్ 21 వచ్చినప్పుడు కారు కొనించో. సో అలాగే ఇప్పుడు నేను 21 వచ్చాను. సో నాకు కూడా ఒక కార్ కావాలంటే సరే ఏం కార్ అన్నారు. సో నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి డాడీ అన్నాను. వెంటనే చెప్పించు కొడతాను. అసలు ఏమైనా అర్థం అవుతుందా నీకు, నువ్వేం అడుగుతున్నావు? స్పోర్ట్స్ కార్ ఏంటి సిరీష్, నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా టూ వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు, నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ. అలాంటిది యూఆర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఈ ఫాదర్లు అందరూ ఇంత ఏం అడిగిన ఏదో లెక్చర్ బిగుతారు అనుకునేవాడిని. బట్ ఆ రోజు మా ఫాదర్ అలా తిట్టుండకపోతే ఐ డోంట్ థింక్. అండ్ బై ద వే, సో ఆ కార్ నాకు కొనివ్వకపోతే వెళ్ళి అలిగాను మదర్ దగ్గర, మా అత్త దగ్గర. సో నన్ను చూసి తరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఏదైనా వేరే కార్ కొనివ్వచ్చు కదా అని అడిగితే సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నా, ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకో అంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కర్లేదన్న, నీ డబ్బులు నువ్వే ఉంచుకో, నా డబ్బులతో నేనే కార్ కొనుక్కుంటా, నా అనవసరంగా పెద్ద సవాల్ ఇస్తాను నేను. బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కార్ కొనుక్కోడానికి 3 సంవత్సరాలు పట్టింది. అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్టాంగ్ జీటీ. సో 3 ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్ ఫస్ట్ కార్ మిట్సుబిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను. ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ రియలీ లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఏదన్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు. సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు. సో మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. చిన్నప్పుడు చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం, ఫ్లవర్ వాస్తో క్యాచ్ ప్రాక్టీస్, ప్లేట్లతో ఫ్రిస్బీ, ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు ఎసరడం, షూలు ఎసరడం, ఇవన్నీ జరిగాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బట్ అప్పుడు తిట్టుకున్నాను కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్. అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది, అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు. ఆయన ఏమంటారంటే అరే కొడుగ్గా నా ఆస్తే కదరా, నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి. సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. సో డాడ్, దిస్ ఫిల్మ్ ఇస్ ఇన్ అ వే డెడికేటెడ్ టు యూ.